ఈరోజు స్నీజింగ్ అంటే తుమ్మడం, తుమ్మడం అనేది ఒక వ్యాధి కాదు, బట్ తుమ్మడం అనేది ఇట్స్ అ రిఫ్లెక్స్, అంటే ఒక న్యాచురల్ ప్రాసెస్. కానీ తుమ్ములు అనేవి కొంతమంది 15 తుమ్ములు వస్తాయి, కొంతమందికి 50 తుమ్ములు వస్తాయి, అలా కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ రికరెంట్ స్నీజింగ్, అంటే స్నీజింగ్ అనేది తుమ్మడం కాదు, రికరెంట్ స్నీజింగ్ అనేది అది ఎలర్జీ వల్ల వస్తుంది. అది ఎలా అవాయిడ్ చేయాలి, దానికి ఏంటి ట్రీట్మెంట్, కాజెస్ గురించి తెలుసుకుందాం. తుమ్ములు అంటే చాలామంది పేషెంట్స్ పొద్దున్న లేవంగానే నాకు తుమ్ములు స్టార్ట్ అవుతాయి డాక్టర్, నాకు 15-20 తుమ్ములు వస్తాయి, నాకు అసలు తగ్గవు అని చెప్తుంటారు. అంటే ఇది నార్మల్ అంటే నార్మల్ అనేది అంటే ఒక్కొక్కసారి ఇరిటేషన్. ఇది స్నీజింగ్ అనేది ఒక రిఫ్లెక్స్, అంటే నోజ్ అనేది మనం ఏం ఫారిన్ బాడీస్ అవన్నీ లోపలికి వెళ్ళకుండా, అది ఎయిర్వేలోకి వెళ్ళకుండా స్నీజింగ్ అనేది ఒక రిఫ్లెక్స్. ఇట్ ఈస్ అ న్యాచురల్ రిఫ్లెక్స్ ఫినామినన్ టు ప్రొటెక్ట్ అవర్ ఎయిర్ వేస్. సో అలాగే కానీ అది రికరెంట్గా వస్తుంటే ఎందు ఎలర్జీ, దానివల్ల ఏంటి, దానివల్ల నష్టం ఏంటి, దానివల్ల అది ఎందుకు వస్తుంది, అంటే రికరెంట్ స్నీజింగ్ అనేది ఎలర్జీ రైనైటిస్ అంటారండి. అది ఒక ఎలర్జీ రైనైటిస్, అంటే మొత్తం రైనైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నోస్, నోస్లో ఉన్నవన్నీ కండలు ఉబ్బడము, మ్యూకోజా ఉబ్బడము, స్కిన్ అంతా ఉబ్బడం, అది అవుతుంది. అది దేనివల్ల ఉబ్బుతుంది అంటే ఎలర్జీ వల్ల. ఎలర్జీ అనేది ఇట్స్ ఇమ్యూనలాజికల్ ప్రాసెస్. అదేంటంటే ఐజీఈ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. అది ఐస్నోఫిల్స్తో లింక్ అయ్యి ఆ ఎలర్జిన్, అది ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఎక్స్పోజర్ టు ఎలర్జిన్ వల్ల వేరియస్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి, అంటే హిస్టమిన్ కానీ వేరే కెమికల్ మీడియేటర్స్, దానివల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఈ తుమ్ములు ఎక్కువ వస్తాయి. ఆ తుమ్ములు కూడా ఇలా వచ్చి పేషెంట్స్ అలసిపోతుంటారు. అసలు నాకు ఆ తుమ్ము వచ్చినప్పుడల్లా కొంతమందికి హెడ్ఏక్, నాకు తలనొప్పి వస్తుంది, ముక్కు బ్లాక్ అయిపోయినట్టు ఉంటుంది, నాకు చెస్ట్లో కూడా పెయిన్ వస్తుంది, తుమ్మి 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 అంటారు. సో అలా ఉన్నప్పుడు ఏదో వాళ్ళు ఇంకా కొంతమంది అప్పుడు వెంటనే ఏం చేయాలి, ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. ఈఎన్టీ డాక్టర్ అంటే ఫస్ట్ మీ నోజ్ అంతా ఎగ్జామిన్ చేసి అది ఎలర్జీ ఉందా, అది ఇస్ అ నార్మల్ రైనైటిసా, నార్మల్ రన్నింగ్ సీజనల్ రైనైటిసా, అంటే పెరీనియల్ రైనైటిసా. అంటే పెరీనియల్ రైనైటిస్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది, సీజనల్ రైనైటిస్ అంటే ఏదో పర్టికులర్ సీజన్లోనే ఉంటుంది. పెరీనియల్ రైనైటిస్ వల్ల కాజెస్ ఏంటి అంటే చుట్టూ దుమ్ము ధూళి ఉండడము, అంటే చుట్టూ చెట్లు ఉండడము, టెంపరేచర్స్ డౌన్ అయిపోతున్నప్పుడు, అంటే ఇప్పుడు ఎక్కువగా తడి అలా ఉన్నప్పుడు, ఫంగస్లు అవన్నీ ఉన్నప్పుడు ఆ గాలి వల్ల కూడా ఎలర్జీ రైనైటిస్ వస్తుంది. కొంతమందికి పెట్స్ ఉంటాయి ఇంట్లో, ఆ డాగ్స్ ఫర్ వాటి వల్ల రావచ్చు, బర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలర్జిక్ టెండెన్సీ ఉన్నవాళ్ళు ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవడం బెటరు, వాటికి అవే ఫ్రమ్ ఉండడం బెటరు. అండ్ పొల్యూషన్ ఇన్ ద సిటీస్ మెయిన్గా, అది మెయిన్లీ అంటే రోడ్ మీద ఎక్కువ ప్రొలాంగ్డ్ ట్రావెల్ చేసిన వాళ్ళు మాస్క్ పెట్టుకుని ట్రావెల్ చేస్తే బెటరు, లేకపోతే ఆ స్మోక్కి ఆ దుమ్ము ధూళికి కూడా ఎలర్జిక్ రైనైటిస్, నాట్ ఓన్లీ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ స్టార్టింగ్ విత్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, నోస్ మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఎలర్జిక్ రైనైటిస్ అని వస్తుంది. ఎలర్జిక్ రైనైటిస్ వచ్చి కొంతమంది ఆటో డ్రాప్స్ వేసుకుంటారు, ముక్కులో డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందంటే కుదరదు. ఎలర్జీని సప్రెస్ చేయాలంటే ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది, ఏదో 1 వీక్ 10 డేస్ తీసుకోవడం అనేది కుదరదు. ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్లో కూడా నార్మల్గా బ్లైండ్గా ట్రీట్మెంట్ చేయడం కంటే ఇప్పుడు ఎలర్జీన్ స్పెషలిస్ట్ ఉన్నారండి, వాళ్ళు దే డూ అ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. అంటే వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ టెస్ట్ ఉంటాయి. ఇప్పుడు పేషెంట్ దేనివల్ల వస్తుంది పేషెంట్, ఏ అలర్జీ. ఇప్పుడు నార్మల్గా ఫ్రమ్ ద పేషెంట్ హిస్టరీ మనం ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డయాగ్నోస్, అంటే ఎలర్జీ రైనైటిస్ అని డయాగ్నోస్ చేయొచ్చు, కానీ అతనికి పర్టికులర్గా ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది. సో వాళ్ళ దే హ్యావ్ అ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, అది ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్. వాళ్ళు ఆ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ వల్ల దేను లైక్ వాళ్ళకి ఏ అలర్జీని పడట్లేదు దానివల్ల తెలుస్తుంది. కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉండొచ్చు, కొంతమందికి నట్స్ అలర్జీస్ ఉండొచ్చు, కొంతమందికి పెట్స్ వల్ల ఉండొచ్చు, కొంతమందికి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వల్ల ఉండొచ్చు. సో ఇట్స్ అ వైడ్ టాపిక్, ఎలర్జీ ఇస్ అ వైడ్ టాపిక్. ఇప్పుడు అది డిస్కస్ చేయట్లేదు నేను. అలా రకరకాల ఎలర్జీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్ అలా వచ్చి ప్రొలాంగ్డ్ ఎలర్జీస్ వల్ల సెక్రిషన్స్ అలా నోస్లోనేది మ్యూకోసిలరీ డ్రైనేజ్ అనేది జరగాలి, కిందకి వెళ్ళాలి త్రోట్లోకి.
కానీ ఇవి ఉబ్బిపోయడం వల్ల కండ ఉబ్బిపోయిన వల్ల అది ఎలర్జిక్ అంటే ఈవెన్ లోపల మ్యూకోసా అనేది స్వెల్ అవడం వల్ల బాగీ టర్బినెంట్స్ అంటారు అంటే కండలు ఉబ్బుగా ఉంటాయి బ్లూయిష్ కలర్లో ఉంటాయి పేల్ టర్బినెంట్స్ అంటాము అలా ఉండొచ్చు అలా ఉండి ఎముక దూలం కూడా వంకర కూడా ఉంటే సైనస్లు కూడా బ్లాక్ అవుతాయి సైనస్లో కూడా అలా అక్యుములేట్ అయిపోతాయి సైనసెస్ అంటే ఇవి మ్యాగ్జిలరీ సైనసెస్ ఇవేమో ఎత్మాయిడ్ సైనసెస్ ఇవి ఫ్రాంటల్ సైనసెస్ అండి ఇక్కడ రూట్ ఆఫ్ ద నోస్ దాకా ఎత్మాయిడ్ సైనసెస్ ఇంకా స్పినాయిడ్ అనేది మనకి కళ్ళకు కనిపించదు అది వెనకాల ఉంటుంది అది ఎక్స్రేలోనే స్కాన్లోనే కనిపిస్తుంది ఈ సైనసెస్ యొక్క ఓపెనింగ్స్ బ్లాక్ అవ్వడం వల్ల అనేకాల సెక్రీషన్స్ ఉండి ఈ వచ్చి తుమ్ములు వస్తూ ఉంటాయి ప్లస్ అలర్జీ వల్ల పాలిప్స్ అనేది ఫామ్ అవుతాయి అంటే కండ ఇంకా ఈ టర్బినేట్స్ కాకుండా వేరే కండలు కూడా పెరుగుతాయి దాన్ని అలర్జిక్ పాలిప్స్ అంటాం పాలిప్స్ మెయిన్గా ఎత్మోయిడల్ పాలిప్స్ ఎలర్జీ వల్ల రావచ్చు ఆ పాలిప్స్ కండలు పెరిగి పెరిగి మొత్తం సైనసైటిస్ వస్తుంది నోస్లో కూడా పెరుగుతాయి వాటి వల్ల దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఇంకా సర్జరీ అండ్ ఎలర్జీ ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి అందుకంటే ఇలా తుమ్ము మామూలుగా తుమ్ము రావడం వేరు ఇలా కంటిన్యూస్గా తుమ్ములు రావడం వేరు కొంతమందికి బ్రాంకియల్ ఆస్త్మా ఉండొచ్చు అంటే ఈ ఎలర్జీతో పాటు బ్రాంకియల్ ఆస్త్మా ఉండొచ్చు ఎలర్జీకి పాటు ట్రాపికల్ ఈసినోఫిలియా అనే లంగ్ డిసీజ్ ఉండొచ్చు దానివల్ల ఈ తుమ్మడంతో పాటు ఈ వాళ్ళకి ఆస్త్మా అంటే నారోడ్ ఎయిర్వేస్ ఉంటాయి హైపర్ యాక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఆస్త్మా అనేది దానివల్ల ఆయాసం కూడా ఉంటుంది ఈ తుమ్మడాలు వాటితో పాటు సో అది ట్రీట్మెంట్ ఇవ్వాలి నోస్ట్ ఇది ఈ ఎలర్జిక్ రైనైటిస్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అది ఇలాగ పాలిప్స్ అవన్నీ వస్తే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది చేయాలి కాబట్టి ఈ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఇలా కంటిన్యూస్గా తుమ్ములు వచ్చాయి అనేది నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళది నోస్ ఎలా ఉంది సైనసెస్ స్టేటస్ ఎలా ఉందో అది ఏంటి సర్జన్ దగ్గరికి వచ్చి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఎందుకంటే దానివల్ల మన లైఫే కంఫర్టబుల్గా ఉంటుంది సో మన రొటీన్ యాక్టివిటీస్ ఈ స్నీజింగ్ వల్ల హ్యాంపర్ అవ్వకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి